హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సీమాస్ ఆర్ అండ్ ఇన్వర్ట్ని డిజిటల్ స్కీమాటిక్ సాఫ్ట్వేర్లో ఎలా డిజైన్ చేస్తానో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి లెఫ్ట్ సైడు లాజిక్ డయాగ్రామ్ ఉంది కదా, అండార్ ఇన్వర్ట్ గేట్ అది. సో ఇక్కడ మనకి ఫస్ట్ లెవెల్లో టూ ఇన్పుట్ ఆర్ గేట్స్ యూజ్ చేసాము. తర్వాత సెకండ్ లెవెల్లో టూ ఇన్పుట్ అండ్ గేట్ యూజ్ చేసాము. అయితే ఇక్కడ చూడండి, ఓవరాల్ ఈ డయాగ్రామ్ని ఇన్వర్టర్తో కనెక్ట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అండ్ గేటు సిరీస్లో ఇన్వర్టర్, ఈ టూ కాంబినేషన్ నేను నాండ్ గేట్గా డిఫైన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఆర్ గేట్ అవుట్పుట్ ఏ ప్లస్ బి, సెకండ్ ఆర్ గేట్ అవుట్పుట్ సి ప్లస్ డి. ఈ టూ అవుట్పుట్ లైన్స్ని నేను నాండ్ గేట్ ఇన్పుట్కి కనెక్ట్ చేశాను. కాబట్టి ఫైనల్గా నాకు అవుట్పుట్ ఈక్వేషన్ జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి డాట్ సి ప్లస్ డి హోల్ బార్గా జనరేట్ అయింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫోర్ డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఫోర్ పిమాస్, ఫోర్ ఎన్మాస్ ట్రాన్సిస్టర్స్తో ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ ప్లస్ బి ఉంది కాబట్టి ఫస్ట్ టూ పిమాస్ని సిరీస్లో కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత సి ప్లస్ డి ఉంది కాబట్టి సెకండ్ టూ పిమాస్ని సిరీస్లో కనెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ప్రోడక్ట్ టర్మ్ ఉంది కాబట్టి ఫస్ట్ పిమాస్ సర్క్యూట్స్, సెకండ్ పిమాస్ సర్క్యూట్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ పిమాస్ సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఎన్మాస్ని ప్యారలల్లో కనెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా సెకండ్ పిమాస్ సిరీస్లో ఉన్నాయి కాబట్టి సెకండ్ ఎన్మాస్ని ఇక్కడ ప్యారలల్లో కనెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ పిమాస్ సెకండ్ పిమాస్ ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఎన్మాస్ సెకండ్ ఎన్మాస్ సిరీస్లో కనెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదే సర్క్యూట్కి మనం లాజిక్ లెవెల్స్ ఈ విధంగా అప్లై చేసినట్లయితే మనకి లాజిక్ అవుట్పుట్ ఈ విధంగా జనరేట్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ సర్క్యూట్ని మనము డిజిటల్ స్కీమాటిక్ సాఫ్ట్వేర్లో ఎలా డిజైన్ చేస్తానో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంతోపాటు ప్యారలల్గా ఇక్కడ మనము ఈ లాజిక్ లెవెల్స్ అప్లై చేసి ఈ లాజిక్ అవుట్పుట్స్ని మనము ఇక్కడ వెరిఫై చేసుకుందాం. తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఎస్సిఎస్ టు ఫోల్డర్ని డబుల్ క్లిక్ ఇవ్వండి. తర్వాత కీబోర్డ్లో డి బటన్ ప్రెస్ చేయండి. తర్వాత డిఎస్సిఎస్ టు అప్లికేషన్ని డబుల్ క్లిక్ ఇవ్వండి. తర్వాత రన్ క్లిక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, స్టార్టింగ్ యాక్చువల్ సైజ్ అంటే ఆల్ని వన్ టైం క్లిక్ చేయండి. తర్వాత జూమ్అవుట్ని వన్ టైం క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మనం డిజైన్ చేసే డయాగ్రాము పెద్ద డయాగ్రామ్ కాబట్టి మనం తీసుకునే మెయిన్ విండో కూడా పెద్దదిగా తీసుకోవాలి. ఇక్కడ ఫ్రెండ్స్, మనకి ఇచ్చిన ఈక్వేషన్లో ఫస్ట్ ఏ ప్లస్ బి ఉంది కాబట్టి ఫస్ట్ టూ పిమాస్ని నేను సిరీస్లో ప్లేస్ చేసుకున్నాను. తర్వాత మనకిచ్చిన ఈక్వేషన్లో సి ప్లస్ డి ఉంది కాబట్టి సెకండ్ టైం నేను టూ పిమాస్ని ఇక్కడ సిరీస్లో ప్లేస్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, మనకి ప్రోడక్ట్ టర్మ్ ఉంది కాబట్టి ఫస్ట్ పిమాస్ సర్క్యూట్ని సెకండ్ పిమాస్ సర్క్యూట్ని ప్యారలల్లో కనెక్ట్ చేయాలి కాబట్టి యాడే లైన్ వచ్చేసి ఫస్ట్ పిమాస్ సోర్సెస్ని కమాండ్ చేశాను. తర్వాత సెకండ్ పిమాస్ డ్రైన్స్ని కమాండ్ చేసాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ టూ పిమాస్ సిరీస్లో ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ టూ ఎన్మాస్ని ప్యారలల్లో కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత యాడే లైన్ వచ్చేసి టూ ఎన్మాస్ సోర్సెస్ని కమాండ్ చేసాను. తర్వాత సెకండ్ టూ పిమాస్ ట్రాన్సిస్టర్ సిరీస్లో ఉన్నాయి కాబట్టి సెకండ్ టూ ఎన్మాస్ ట్రాన్సిస్టర్స్ని ఇక్కడ ప్యారలల్లో కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత యాడే లైన్ వచ్చేసి టూ ఎన్మాస్ సోర్సెస్ని కమాండ్ చేసాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ పిమాస్ సర్క్యూటు సెకండ్ పిమాస్ సర్క్యూట్స్ రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఎన్మాస్ ప్యారలల్, సెకండ్ ఎన్మాస్ ప్యారలల్ రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత విడిడిని పిమాస్ సోర్సెస్కి కనెక్ట్ చేశాను. తర్వాత గ్రౌండ్ కనెక్షన్ని ఎన్మాస్ సోర్స్కి కనెక్ట్ చేశాను. సో తర్వాత అవుట్పుట్ని ఎల్ఈడిగా అక్కడ ప్లేస్ చేసాను. సో ఎల్ఈడి నేమ్ వచ్చి నేను జెడ్గా డిఫైన్ చేసి
ఓకే బటన్ని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, యాడ్ ఏ లైన్ వచ్చేసి సర్క్యూట్ అవుట్పుట్ని ఎల్ఈడికి కనెక్ట్ చేశాను. సో తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ పిమాస్ గేటు ఫస్ట్ ఎన్మాస్ గేట్తో యాడ్ ఏ లైన్ వచ్చేసి కమాండ్ చేసాను. తర్వాత సెకండ్ పిమాస్ గేటు సెకండ్ ఎన్మాస్ గేట్తో కమాండ్ చేసాను. తర్వాత థర్డ్ పిమాస్ గేటు థర్డ్ ఎన్మాస్ గేట్తో కమాండ్ చేసాను. తర్వాత ఫోర్త్ పిమాస్ గేటు ఫోర్త్ ఎన్మాస్ గేట్తో కమాండ్ చేసాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఫోర్ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్సా కీప్యాడ్ని ఇన్పుట్గా ఇక్కడ తీసుకున్నాను. కాబట్టి ఫస్ట్ పేజ్ని ఫస్ట్ ఇన్పుట్కి కనెక్ట్ చేశాను. సో యాడ్ ఏ లైన్ వచ్చేసి ఇక్కడ కనెక్షన్ని క్రియేట్ చేశాను. తర్వాత సెకండ్ పేజ్ని సెకండ్ ఇన్పుట్కి అక్కడ కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత థర్డ్ పేజ్ని థర్డ్ ఇన్పుట్కి అక్కడ కనెక్ట్ చేసుకున్నాను. ఫైనల్గా ఫోర్త్ పేజ్ని ఫోర్త్ ఇన్పుట్కి అక్కడ కనెక్ట్ చేసాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సర్క్యూట్ని ప్రాపర్గా ఫస్ట్ సెట్ చేసుకున్నాను. కాబట్టి యాక్చువల్ సైజ్ని క్లిక్ చేసేసి లెఫ్ట్ యారోని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఈ పిమాస్లో టూ ట్రాన్సిస్టర్స్ ఆన్ అవ్వాలి, లేదా పిమాస్లో ఈ టూ ట్రాన్సిస్టర్స్ ఆన్ అవ్వాలి, అప్పుడే మనకి ఈ అవుట్పుట్ లైన్ VDD కనెక్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఎన్మాస్లో ఒక ట్రాన్సిస్టర్ ఆన్ అయినా చాలు, అదేవిధంగా ఇక్కడ ఎన్మాస్ ట్రాన్సిస్టర్ ఒకటి ఆన్ అయినా చాలు, డైరెక్ట్గా అవుట్పుట్ లైన్ గ్రౌండ్కి కనెక్ట్ అవుతుంది. లేదా సిరీస్లో ఒక ట్రాన్సిస్టర్ ఆఫ్ అయిపోయినా, ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ ఆఫ్ అయిపోయినా డైరెక్ట్గా అవుట్పుట్ లైన్ VDD నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకి ప్యారలల్లో టూ ట్రాన్సిస్టర్ ఆఫ్ అయిపోయినా, ఇక్కడ ప్యారలల్లో టూ ఎన్మాస్ ట్రాన్సిస్టర్ ఆఫ్ అయిపోయినా డైరెక్ట్గా అవుట్పుట్ లైన్ గ్రౌండ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ తర్వాత కంపైల్ చేయాలి కాబట్టి సిమ్యులేట్ని క్లిక్ చేసి చెక్ ఫ్లోటింగ్ లైన్ని క్లిక్ చేశాను. సో నాకు ఇక్కడ జీరో లైన్స్ ఫ్లోటింగ్ వచ్చింది, అంటే నేను డిజైన్ చేసిన డయాగ్రామ్లో ఎలాంటి ఎర్రర్స్ లేవు. తర్వాత సిమ్యులేట్ చేయాలి కాబట్టి రన్ సిమ్యులేటర్ని క్లిక్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫోర్ జీరోస్ అంటే జీరో అప్లై చేశాను. సో జీరో అప్లై చేసినప్పుడు మనకి ఫోర్ పిమాస్ ట్రాన్సిస్టర్స్ ఆన్ అయినాయి కాబట్టి డైరెక్ట్గా అవుట్పుట్ లైన్ ఈ పిమాస్ ట్రాన్సిస్టర్ ద్వారా VDD కనెక్ట్ అయింది కాబట్టి LED గ్లో అయింది, కాబట్టి లాజిక్ 1 జనరేట్ అయింది. సో ఇక్కడ మనకి ఫోర్ ఎన్మాస్ ఆఫ్ అయింది కాబట్టి డైరెక్ట్గా అవుట్పుట్ లైన్ గ్రౌండ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది. సో తర్వాత 0001 అంటే 1 అప్లై చేశాను, సో నాకు లాజిక్ 1 జనరేట్ అయింది. సో తర్వాత 0010 అప్లై చేశాను అంటే 2 అప్లై చేశాను, లాజిక్ 1 జనరేట్ అయింది. తర్వాత 0011 3 అప్లై చేశాను, లాజిక్ 1 జనరేట్ అయింది. తర్వాత 0100 అప్లై చేశాను, లాజిక్ 1 జనరేట్ అయింది. సో తర్వాత 0101 అప్లై చేశాను, నాకు లాజిక్ 0 అనేది జనరేట్ అయింది, ఎందుకంటే మనకి ఇక్కడ సిరీస్లో ఈ ట్రాన్సిస్టర్ ఆఫ్ అయిపోయింది, ఇక్కడ సిరీస్లో ఈ ట్రాన్సిస్టర్ ఆఫ్ అయింది కాబట్టి డైరెక్ట్గా అవుట్పుట్ లైన్ VDD నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది. సో మనకి LED ఆఫ్ అయిపోయింది కాబట్టి లాజిక్ 0 జనరేట్ అయింది. ఇక్కడ మనకి సిరీస్లో 2 ఎన్మాస్ ట్రాన్సిస్టర్స్ ఆన్ అయింది కాబట్టి డైరెక్ట్గా అవుట్పుట్ లైన్ గ్రౌండ్ కనెక్ట్ అయింది కాబట్టి లాజిక్ 0 జనరేట్ అయింది. తర్వాత 0110 అంటే 6 అప్లై చేశాను, లాజిక్ 0 జనరేట్ అయింది. 0111 అప్లై చేశాను అంటే 7 అప్లై చేశాను, లాజిక్ 0 జనరేట్ అయింది. తర్వాత 1000 అప్లై చేశాను, నాకు లాజిక్ 1 జనరేట్ అయింది. సో ఎందుకంటే మనకి ఇక్కడ సిరీస్లో 2 పిమాస్ ట్రాన్సిస్టర్స్ ఆన్ అయింది కాబట్టి డైరెక్ట్గా అవుట్పుట్ లైన్ ఈ పిమాస్ ట్రాన్సిస్టర్ ద్వారా VDD కనెక్ట్ అయింది కాబట్టి LED గ్లో అయింది, సో లాజిక్ 1 జనరేట్ అయింది. సో ఇక్కడ చూడండి, మనకి ప్యారలల్లో 2 ఎన్మాస్ ట్రాన్సిస్టర్ ఆఫ్ అయింది కాబట్టి డైరెక్ట్గా అవుట్పుట్ లైన్ గ్రౌండ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది.
సో తర్వాత చూడండి 1001 అంటే 9 అప్లై చేశాను, నాకు లాజిక్ 0 జనరేట్ అయింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి సిరీస్లో ఈ పీమాస్ ట్రాన్సిస్టర్ ఆఫ్ అయిపోయింది. సిరీస్లో ఈ పీమాస్ ట్రాన్సిస్టర్ ఆఫ్ అయింది కాబట్టి డైరెక్ట్గా అవుట్పుట్ లైను VDD నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది. బట్ ఇక్కడ చూడండి ప్యారలల్లో ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అయింది, అగైన్ ఈ ప్యారలల్ ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అయింది కాబట్టి డైరెక్ట్గా అవుట్పుట్ లైను ఈ 2 ఆన్ అయిన NMOS ట్రాన్సిస్టర్స్ ద్వారా గ్రౌండ్ కనెక్ట్ అయింది కాబట్టి LED ఆఫ్ అయింది కాబట్టి లాజిక్ 0 జనరేట్ అయింది. సో తర్వాత 1010 అంటే A అప్లై చేశాను, నాకు లాజిక్ 0 జనరేట్ అయింది. తర్వాత 1011 B అప్లై చేశాను, లాజిక్ 0 జనరేట్ అయింది. తర్వాత 1100 అప్లై చేశాను, లాజిక్ 1 జనరేట్ అయింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 2 PMOS ట్రాన్సిస్టర్ ఇక్కడ ఆన్ అయింది కాబట్టి డైరెక్ట్గా అవుట్పుట్ లైను ఈ PMOS ట్రాన్సిస్టర్ ద్వారా VDD కనెక్ట్ అయింది కాబట్టి LED ఆన్ అయింది కాబట్టి లాజిక్ 1 జనరేట్ అయింది. బట్ ఇక్కడ చూడండి ప్యారలల్లో 2 NMOS ఆఫ్ అయింది కాబట్టి అవుట్పుట్ లైను గ్రౌండ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది. తర్వాత 1101 అప్లై చేశాను అంటే D అప్లై చేశాను, లాజిక్ 0 జనరేట్ అయింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి PMOS 2 PMOS ఆఫ్ అయిపోయింది, ఇక్కడ కూడా PMOS ఆఫ్ అయింది కాబట్టి డైరెక్ట్గా అవుట్పుట్ లైను VDD నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది. బట్ ఇక్కడ చూడండి ప్యారలల్లో ఈ 2 ట్రాన్సిస్టర్స్ అనేది కాబట్టి అదేవిధంగా ప్యారలల్లో ఈ NMOS ట్రాన్సిస్టర్ అనేది కాబట్టి డైరెక్ట్గా అవుట్పుట్ లైను ఈ NMOS ట్రాన్సిస్టర్ ద్వారా గ్రౌండ్ కనెక్ట్ అయింది కాబట్టి LED ఆఫ్ అయిపోయింది, సో లాజిక్ 0 జనరేట్ అయింది. సో తర్వాత 1110 అంటే E అప్లై చేశాను, నాకు లాజిక్ 0 జనరేట్ అయింది. సో లాస్ట్ కండిషన్ 4 1s F అప్లై చేశాను, లాజిక్ 0 జనరేట్ అయింది. బట్ ఇక్కడ చూడండి 4 PMOS ఆఫ్ అయింది కాబట్టి డైరెక్ట్గా అవుట్పుట్ లైను VDD నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ నీకు 4 NMOS అనేది కాబట్టి డైరెక్ట్గా అవుట్పుట్ లైను గ్రౌండ్కి కనెక్ట్ అయింది కాబట్టి LED ఆఫ్ అయింది కాబట్టి లాజిక్ 0 జనరేట్ అయింది. ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి CMOS R అండ్ ఇన్వర్ట్ని డిజిటల్ స్కిమాటిక్ సాఫ్ట్వేర్లో మనం డిజైన్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి